ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రోజు రోజుకు ఎంత దారుణంగా తయారైపోతున్నాయి అంటే, ఎంతటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా, ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నా, వ్యవస్థలు ఎంత దారుణంగా చేజారిపోతూ ఉన్నా, అరే ఇది తప్పు కదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా కనిపించట్లేదు. చివరి అలా అడిగే వాళ్ళ చుట్టూ కూడా తీవ్రమైనటువంటి నిందలు మోపే వాళ్ళే చుట్టూ పోగైపోతూ ఉన్నారు. ఎంత దారుణం! 2 నెలలు దాటి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అకృత్యాలు, అరాచకాల మీద ఎవరు నోరు మెదపలే, పోనీ అండి అది పొలిటికల్గా అని చెప్పి కాసేపు చేస్తే అనుకున్న దుర్మార్గం అయినా అనుకున్నా కూడా, చివరికి విద్య పరంగా, వైద్యం పరంగా జరుగుతున్నటువంటి అన్యాయంలో కూడా, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను వాటిని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబితే చలనం లేదు ఎవరిలోనూ. ఇంత దారుణంగా పరిస్థితుల్లోకి సరే పో, ఇంకా కూరుకుపోవాలండి, ఏదో స్టేజ్ దగ్గర విరుగుతుంది, అప్పుడు అంత మళ్ళీ సెటరేట్ అయ్యాలి. అలా సెటరేట్ అవ్వాలంటే ఇన్నే ఎంత దారుణాలు జరగాలో మరి నిజంగా అర్థం కావట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేస్తారన్నా చలనం లేదు. అరే గత ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు 8,500 కోట్ల రూపాయల వరకు పెట్టి ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ అయిపోయాయి, క్లాసులు మొదలైపోయినాయి. ఇంకో 5 మెడికల్ కాలేజీలు పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పాడేరు ఈ సంవత్సరంలో అడ్మిషన్ రావాలి ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లు. కొన్ని మినిమం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినా కూడా 500 మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేటివి. 5 మెడికల్ కాలేజీల్లో 500 సీట్లు, మన విద్యార్థులకు ఎంత మేలు జరిగేది. కానీ చంద్రబాబు దగ్గర సర్కార్ వీటిని కూడా ప్రైవేట్ పరం చేసేయాలని చెప్పి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభంగానే కూడా ప్రభుత్వమే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఇక్కడ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఏం జరిగింది, దాదాపు జగన్మోహన్ గారి సర్కారే అన్ని ఫెసిలిటీస్ కల్పించేసింది. ఇక చిన్న చితక కొన్ని ఉండే అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఇంకా చేయనీయాలి. తర్వాత ఈ సర్కార్ అధికారంలోకి వస్తే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా చిన్న చితక ఉన్నవి చేసేసి నెక్స్ట్ ఒక కాలేజీకి 100 సీట్లు చొప్పున క్లాసులు స్టార్ట్ అయిపోవాలి. ఒకటి అలా స్టార్ట్ చేస్తే ఈ క్రెడిట్ జగన్కి వెళ్తుంది అని చెప్పి చంద్రబాబు ఆలోచన ఆ విధంగా ఆలోచించారేమో అని చెప్పి అనుకున్నాం ఒక కోణంలో. మరొక వైపు చూస్తే మొత్తం ప్రైవేట్కి ఇచ్చేయాలి వచ్చే విద్యా సంవత్సరం అని చెప్పి ఇంక వీటికి అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వని కూడా చేశారు. అవును ముమ్మడికి నిజం, అంతకుముందు ఏమంటారు వెరిఫై చేసినప్పుడు ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఒక్క రవ్వ కూడా ఇంకా అంతకుమించి వీళ్ళు ఏమీ చేయలేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఇవ్వలేదు ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు. కానీ అప్పటికి ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏమని, ప్రభుత్వం కనుక అండర్టేకింగ్ ఇస్తే 100 కాకుండా 50 సీట్లన్నా కూడా ఇస్తాము అని. అట్లనే 250 వచ్చేటివి. ప్రభుత్వం అండర్టేకింగ్ అంటే క్లాసుల తరగతుల నిర్వహణకి, అకాడమిక్ కార్యకలాపాలకి కావలసిన వసతులన్నీ మేము సమకూరుస్తామని ప్రభుత్వం మాట గ్యారంటీ ఇవ్వడం, ఒక గ్యారంటీ ఇవ్వడం. అట్లా గ్యారంటీ చే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమంటారు అనుమతులు తెచ్చుకొని అడ్మిషన్లకి తర్వాత కావాల్సినవన్నీ కనుక ఫుల్ఫిల్ చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఆ మాట చెప్పింటే జస్ట్ ఒక ఏమంటారు అండర్టేకింగ్ ఇచ్చింది ప్రభుత్వం 250 సీట్లు వచ్చేటివి. మన పిల్లలకి ఎంత మేలు జరిగేది, ఇక్కడ చదువుకునే వాళ్ళకి దగ్గర నుండి MBBS చదువుకునే వాళ్ళు కదా. కానీ ప్రభుత్వం ఆ పని కూడా చేయలే, ఎందుకంటే మరి ప్రైవేట్ పరం చేసేయాలని చెప్పి ఆలోచన, ఇప్పుడు చేస్తే జగన్ గారికి ఆ క్రెడిట్ పోతుందని ఆలోచన, ఎంత దుర్మార్గం. అయినా కూడా ఏ నోరు పెగలదు, ఏ నోరు తెరవదు, 5 రూపాయలకు అన్నం పెడితే దాని చుట్టూ మాట్లాడుకోవడానికే సరిపోతుంది, అది కూడా 100 చోట్ల అయిపోయి ఇంకా అది గొప్ప ఘనకార్యం అయిపోయి ఇంత దారుణమైన అన్యాయం జరుగుతున్నా ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదులేండి, మాట్లాడుకోవడానికి ఏం లేదు. జనాలంతా ఇంకా అంతే చేవదచ్చిండ్రు, అంత కులాలు మతాలు రాజకీయ పార్టీల వరకు మొత్తం డివైడ్ అయిపోయి మొత్తం అంటే నాశనం జరిగిపోతూ ఉన్నా, అన్యాయాలు జరిగిపోతున్నా, ఏ మన వరకు వచ్చిన వాళ్ళు చూసుకున్నాలే, ఏ మనకు కాదులే అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్గా పండగ చేసుకోండి. పోయి పొద్దున మధ్యాహ్నం రాత్రికి వెళ్ళి అన్న క్యాండిల్ అన్నం తిని రాత్రి ఒక క్వార్టర్ దగ్గర పడుకుంటే సరిపోతుంది.